సమాజంలో నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు నేను ఉన్నానంటూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న అడబాల ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ అభినందనీయుడు అని కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణీపేట ఏపీఐఏసీ కాలనీలో అడబాల ట్రస్ట్ కార్యాలయాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కురసాల సత్యనారాయణ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అడబాల రత్నప్రసాద్ కాలానికి అనుగుణంగా వేసవి కాలంలో పాదరక్షలు, వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కురసాల సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. అనంతరం వృద్ధులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నూరుకొరత రామకృష్ణ, గగారిన్, రెడ్నం రాజా, కడియాల చిన్న, సత్య చిన్నారి, మోకా కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్న దానం అనేది ఒక కష్టమైన కార్యక్రమం. ఇది మామూలుగా అందరు చేసే కార్యక్రమం అనేది చేయలేదు. తిరుపతిలో నిత్యాదానం చేస్తారు, అన్నారులో నిత్యాదానం చేస్తారు, చాలా చాలా చోట్ల నిత్యాన్నదానం చేస్తారు. కానీ అంత సిబ్బంది నుండి అన్నింటికి నుండి వాళ్ళు దాన్ని చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ విషయం అది ఈయన తన ఒక్కడే ఎవరి సైన్ తీసుకోకుండా ఇక్కడ నేను నిత్యోదానం చేస్తానంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇది ఎవరందనేది ముఖ పిలుపాటు చెప్పట్లేదు, నేను మనసులో చెప్తాను. ఖచ్చితంగా ఇది ఎవరి విషయం ఆయన పట్టుకుంటే వదలడు చేస్తాడు. ఆ విషయం నాకు తెలుసు, నిత్యోదానం చేస్తూనే ఉంటాడు. అలాగైన చాలా సంతోషం. ఆ నిత్యాదన విషయంలో కానీ ఏదైనా విషయంలో కానీ మా సహకారం కూడా తీసుకోమని ఆయన మనసు కోరుకుంటున్నాను. అలాగే దాంతోపాటు ఇక్కడ కుట్టు విషయంలో ఉచిత కుట్టు విషయం ట్రైనింగ్ సెంటర్ పెట్టారు. కుట్టు విషయంలో కూడా ఆయన 5 కుట్టు విషయాలు జరిగిపోయి ఇక్కడ అందరికీ కూడా కుట్టు పని నేర్పిస్తారండి. ఆయన అభివృద్ధి పూర్వదృష్టి 2 విషయాలు వీళ్ళు తెలిసి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఇంకా ఇంకా చేయమని అది చేయడం కోసం ఆయన 100 ఏళ్ళు బతకాలని మనస్ఫూర్తి కోరుకుంటూ